ప్రజలకు అందుబాటులో అన్ని సమస్యలకు పరిష్కార వేదికగా పంచాయతీ గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు. సామాన్యుడు వ్యతలు బాధలు అన్నీ చెప్పుకోవడానికి వీలుగా సెక్రటరీతో పాటు గ్రామ వాలంటీర్ కూడా తీసుకొచ్చి ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలు వేదికగా గ్రామ సచివాలయం తీసుకొచ్చి అహో ఎంతో గొప్ప పాలనా సంస్కరణలు తీసుకొచ్చినందుకు ప్రజలందరూ కూడా ఆయనకి కృతజ్ఞతగా తెలుపుతూ ఇలాంటి పరిపాలన ఎప్పుడూ చూడలేదో చూడబోము అని ఎంతో భరోసాగా వాళ్ళకి ఒక జీవిత విధానానికి ఒక దిక్సూచిలా ఏర్పడి చాలా మెచ్చుకుంటున్నారు. ఈ పరిపాలన చాలా కాలం 40 ఏళ్ళ పాటు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నారు. అలాగే పారదర్శకతకు పెద్దపీట వేశారు. అవినీతి నిర్మూలనకు గొప్ప ఎత్తున సంస్కరణలు కార్యక్రమాలు నెలకొల్పారు. రిజిస్ట్రార్ వ్యవస్థలో ప్లస్ గవర్నమెంట్ వ్యవస్థలో పేరుకుపోయి ఉన్న ఫైళ్ళ పరిష్కారానికి అవినీతి నిర్మూలనకు గొప్ప ఎత్తున యాంటీ కరప్షన్ బ్యూరోని అన్ని ప్రభుత్వ ప్రక్షాళన కార్యక్రమాలు పెద్ద ఎత్తున భాగం చేర్చి అవినీతి ఆస్కారం లేకుండా ప్రజల్ని భాగస్వాములు చేయమని ప్లస్ ఉద్యోగస్తులు అవినీతి దరిదాపులు లేకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్ గొప్ప ఎత్తున తీసుకొచ్చారు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డికి ప్రజలంతా కూడా సంఘీభావం తెలుగుతూ ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి పరిపాలన మున్ముందు గొప్ప గొప్పగా ప్రజలకు అందుబాటులో తీసుకెళ్లాలని మనసా వాచ కోరుకున్నారు. అలాగే గ్రామీణ వాతావరణంలో మౌలిక వసతుల కల్పన కానీ ప్రజల యొక్క భరోసా కార్యక్రమాన్ని కానీ పెద్ద ఎత్తున ప్రజల యొక్క తర్వాత వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ తర్వాత వ్యవసాయ గిట్టుబాటు ధరలు అలాగే రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి రైతులకు నేనున్నానని గొప్ప ఒక ఒక సంస్కరణవాదిగా రైతాంగానికి రైతులంటే ప్రజలకు దూరం అయిపోయే దిశలో రైతాంగానికి పెద్దపీట వేస్తూ అన్ని కార్యక్రమాలకు వాళ్ళకి ఏ కార్యక్రమం అవసరమో రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి ఎరువులు పురుగు మందులు తర్వాత రైతు గిట్టుబాటు ధరలు అలాగే సంస్కరణల దిశగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు రాబోయే రోజులు చేపడుతున్నారని రైతుకు భరోసా కల్పించడము ఆ రకమైన వ్యవస్థను ఏర్పాటు చేసి వాళ్ళందరూ వచ్చి రైతులకి భరోసా ఏర్పాటు చేయడానికి కూడా కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. కాబట్టి రైతులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఇలాంటి పరిపాలనని వాళ్ళ నాన్నగారి ఆయన ముందే చెప్పాడు పాదయాత్రలో, నేను మా నాన్నగారు ఒక అడుగు ముందుకేస్తే నేను 2 అడుగులు ముందుకేస్తానన్న దానికి కార్యక్రమానికి ఇప్పుడు ఆయన చేసే అమల్లో కార్యక్రమాల్లో ఆయన ఆ రకమైన భావన ఆ రకమైన భరోసా కనపడుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా జగన్ ఇంకే కార్యక్రమాలు చేపడతారో అని ఎదురు చూస్తూ వాళ్ళ యొక్క జీవనానికి ఒక భరోసా ఏర్పడింది. గత ప్రభుత్వ హయాంలో అన్ని దోపిడీ రాజ్యం తర్వాత ప్రజలకు అందుబాటు లేకుండా చిత్కారానికి గురి అయ్యి తర్వాత దోపిడీకి గురి అయ్యి చాలా బాధపడ్డారు. అలాంటి వాటికి ఒక పాదయాత్రలో భరోసా కల్పించి సంస్కరణవాదిగా ఒక గొప్ప మానవతవాదిగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో గొప్ప గొప్ప సంస్కరణలు ప్రజలకు అందుబాటులో ఇచ్చారు. అందరూ అవరా అని గొప్పగా మెచ్చుకుంటున్నారు. ఒక మనం ఎప్పుడో గుప్తుల కాలం వంటి స్వర్ణయుగం అని అనుకున్నాం, ఇవాళ ఆచరణలో ఆయన యొక్క పరిపాలన గొప్ప స్వర్ణయుగంగా భరోసాగా ఇలాంటి ప్రజలకు ఎలాంటి భేద ధనిక పేద తారతమ్య లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందాలని ఆయన అందరూ భరోసా కల్పించారు. ఆ రకంగా సంస్కరణలు ఏర్పాటు చేశాడు. దాని యొక్క నిదర్శనమే సచివాలయ వ్యవస్థ. ఆ వ్యవస్థని అందరికీ అందుబాటులో తెచ్చి ఆ రకమైన కార్యక్రమాలను ముందు తీసుకెళ్తున్నాడు. ఈ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా ఉండబోదని తర్వాత గత ప్రభుత్వ వైఫల్యాలను ప్లస్ ఆ నాయకులకి ఇంకా జీవితంలో ఇలాంటి అవకాశం ఉండబోదని జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి ఢోకా ఉండబోదని ప్రజలందరూ ఆయన ప్రభుత్వాన్ని కోరుకుంటారని 10 కాలాల పాటు ఆ విధంగా ప్రజలందరి తరఫున నేను ఒక వైఎస్ఆర్సీపీ వాదిగా ప్లస్ కన్వీనర్గా నేను ఈ విధంగా నేను చెప్పగలనని వసంతోడ గ్రామ ప్రజల తరఫున నేను నా యొక్క మనోభావాన్ని నా యొక్క సంకల్పాన్ని ప్రజల యొక్క తాళం పల్స్ రేట్ని చెప్పి నేను ఈ విధంగా చెప్పగలుగుతున్నాను. నేను ఈ విషయంలో ఎలాంటి భేదాభిప్రాయ తావు లేకుండా భరోసాని తర్వాత ఆ రకమైన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాలు తాలూ యొక్క దృఢ సంకల్పాన్ని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.